దేవుని నామానికి స్తోత్రాలు కలుగును గాక. ఎబెనెజర్ స్వరాల ద్వారా వర్తమానాలు వింటున్నటువంటి మీకు నా హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటున్నాను. మీ సమస్యలు మాతో పంచుకోండి. మీ కొరకు అందరం కూడా మేము ప్రార్థన చేస్తూ ఉంటున్నాము. ఆల్రెడీ చాలామంది మరి ఫోన్లు చేయడం, వచ్చి మా పరిచర్యను చూడడం జరుగుతూ ఉంటుంది. మరి అనేకులు ప్రార్థన సహాయాన్ని బట్టి ఈ యొక్క మరి ఈ అభినేజర స్వరాల ద్వారా వర్తమానాలు మీ దగ్గరకు వస్తున్నాయి. మీరు మేలు పొందాలని ఆశపడుతూ మీ క్షేమం కొరకు ప్రార్థిస్తూ ఉంటున్నాము. ఈరోజు దేవుని యొక్క మరి వాక్యాన్ని ధ్యానం చేసుకుందాము. దానియేలు గ్రంథము 2:34 మనం చూసినట్లయితే, చేతి సహాయము లేక తీయబడిన ఒక రాయి అనేటటువంటి మాటను మనం జ్ఞాపకం చేసుకుందాం. ఒకనొక దినాన్ని మరి బబులోను దేశాన్ని పరిపాలన చేస్తున్నటువంటి నెబుకద్నెజర్కి ఒక కల వచ్చిందంట. కల వస్తే పొద్దున్న లేచేటప్పటికి చాలా చికాకుగా ఏదో కలవరంతో ఏదో గాబరా గాబరాగా ఉన్నాడు. విషయం ఏంటంటే కల మర్చిపోయాడంట. ఆ కలలో వచ్చినటువంటి మాటలను మనం గమనించినట్లయితే ఆ కల ఏంటో మర్చిపోయాడంట, దాని భావం కూడా తెలియదు అనేటటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ఆ బబులోను దేశంలో ఉన్నటువంటి జ్ఞానులందరినీ కూడా పిలిపించాడటండి. మరి మంత్రగాల్ని, జ్యోతి శాస్త్రం ఎరిగిన వారిని, మరి శకునాలు చూసేటటువంటి వారిని, వీళ్ళందరినీ పిలిచాడు. నేను కళ వచ్చింది నాకు రాత్రి, అది మర్చిపోయాను, ఆ కళ చెప్పాలి, దాని భావం చెప్పాలి అని. ఆలోచన చేయండి, మనకు కూడా కళ్ళు వస్తూ ఉంటాయి, చాలాసార్లు మర్చిపోతూ ఉంటాం, ఒకసారి గుర్తుంటూ ఉంటుంది. అయితే మరి ఇక్కడ ఒకళ్ళకి వచ్చిన కళ మరి చెప్పాలి అంటే అది ఎవరి వశం అవుతుంది? ఎవరి వల్ల కూడా కాదండి. అయితే మరి రాజుగారి కోపం వచ్చింది. రాజుగారితో వీళ్ళు చెప్తున్నారు, మీరు కళ చెప్పండి మేము భావం చెప్తావా, నేను కళ మర్చిపోయాను రా బాబు అంటే కళ చెప్పమంటారేంటి? మీరు కాలహరణ చేస్తున్నారు కాబట్టి మరి జ్ఞానులు అందరిని వీళ్ళందరినీ కూడా చంపించేయమని చెప్పేసి ఒక శాసనాన్ని తయారు చేయడానికి రెడీ అయిపోయాడు. అయితే ఈ మాట మరి దానియేలుకు తెలిసి ఆర్యోకు దగ్గరకు వచ్చాడు. ఏంటయ్యా జ్ఞానులందరినీ కూడా చంపేయమని చెప్పేసి ఆర్డర్ వచ్చేసింది, రాజుగారు ఎందుకు ఇంత త్వరితంగా ఇలాంటి ఆలోచన చేశారు అనేటటువంటి విషయాన్ని మనం గమనించినట్లయితే, ఆర్యోకు చెప్తాడు, అయ్యా రాజుగారు కళ వచ్చిందంట, ఆ కళ భావం చెప్పాలంట, లేకపోతే అందరినీ కూడా చంపేయమన్నాడు. అంటే అందులో ఈ షడ్రకు, మేషకు, అభిజ్ఞగోలు, దానియేలు కూడా ఉన్నారు ఆ జ్ఞానుల్లోని, కాబట్టి వీరు కూడా చంపేయవలసిన అవసరత వస్తుంది. కాబట్టి ఇక్కడ మనము ఒకరికి వచ్చిన కళను చెప్పాలంటే అది ఎవరు సాధ్యమవుతుంది? అయితే దానియేలు దేవుని దగ్గరికి మొరపెట్టడానికి ముందు రాజుగారి దగ్గరికి వెళ్ళి, అయ్యా నాకు కొంచెం సమయం ఇచ్చినట్లయితే నేను ఆ భావాన్ని, కళను కూడా చెప్తాను అని చెప్పేసి రాజుగారి దగ్గర పర్మిషన్ తీసుకొని వచ్చి షడ్రకు, మేషకు, అభిజ్ఞగోలుతో చెప్తున్నాడు, మీరు నా కోసం ప్రార్థన చేయండి, దేవుడు ఆ భావాన్ని నాకు బయలుపరిచేటట్టు, నేను వెళ్ళి రాజుగారితో చెప్పేటట్టు నేను కూడా అదే ప్రార్థన చేస్తాను అని చెప్పేసి చెప్పాడు. అదే ఈ రోజుల్లో అయితే, ఈరోజు సంఘాల్లో, విశ్వాసంలో మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ప్రభువా ఆ కలభావం ఏంటో నాకు తెలియచేయి, నేను వెళ్ళి రాజుగారి దగ్గర మన్నను పొందుతాను అనేటటువంటి ఆలోచన కలిగినటువంటి వారుగా ఉండొచ్చేమో. కానీ షడ్రకు, మేషకు, అభిజ్ఞగోలు దానియేలు కొరకే ప్రార్థన చేసి ఉంటున్నారు. ఆ దానియేలు మరి దేవుని దగ్గర మారు పెడుతున్నాడు. ముగ్గురు కలిసి మరి సహవాసం కలిగి దేవుని సన్నిధిలో మారు పెడుతున్నప్పుడు ఆ కళను, దాని భావాన్ని కూడా దేవుడు దానియేలుకి తెలియచేసినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఇక్కడ ఆ దానియేలు ప్రార్థన చేస్తున్నప్పుడు నెబుకద్నెజర్కు వచ్చినటువంటి దర్శనాన్ని గురించి తెలియచేస్తూ ఉంటున్నాడు. ఏంటంటే, రాజా మీకు ఒక పెద్ద బ్రహ్మాండమైనటువంటి ఒక ప్రతిమ కనబడింది మీ కళలో. అవునవును అని చెప్పేసి గుర్తు చేసుకుంటున్నాడు. తల, శిరస్సు బంగారము, తర్వాత మరి రొమ్ము, భుజములు
మరి వెండివి, తర్వాత ఉదరము తొడలు ఇత్తడివి, మోకాళ్ళు ఇనుపువి, తర్వాత పాదములు ఒక భాగము ఇనుము ఒక భాగము మట్టి అయి ఉన్నాయి అని చెప్తా ఉంటున్నాడు. అవునవునవును అని చెప్పేసి మరి దాని భావం ఏంటి అని అడిగినప్పుడు దానియేలు ఆ యొక్క భావాన్ని ఆ రాజుగారికి తెలియచేసినప్పుడు గొప్ప గొప్ప బహుమానాలు కూడా ఇచ్చి ఉంటున్నాడు. ఏంటనంటే రాజా, శిరస్సు మేలిమి బంగారం అంటే మీరేనయ్యా నెబుకద్నెజరు, మీరే ఈ యొక్క బబులోని సామ్రాజ్యానికి బంగారం లాంటి వారు అని చెప్పేసి, మీ తర్వాత వేరొక రాజ్యం వస్తుంది, అది మీకంటే విలువ తక్కువగా వెండిది, రెండుగా చీలిపోతుంది, రెండు భుజాలుగా మరి రొమ్ము భాగం వరకు కూడా. మరి ఇంకా మనం చూసినట్లయితే కడుపు తొడలు ఇక్కడ కూడా రెండు రాజ్యాలు ఉంటాయి. ఆ తర్వాత మరి ద గ్రేట్ అలెగ్జాండర్ ఇనుపు పరిపాలన కలిగినటువంటి వాడుగా ఉంటాడు. ఆ తర్వాత ఒక భాగం పాదాల్లో ఒక భాగం ఇనుము ఒక భాగం మట్టి అని చెప్పేసి చెప్తూ, చేతి సహాయము లేనటువంటి ఒక రాయి వచ్చి ఆ యొక్క పాదముల మీద పడగా ఆ రాయి భూతలమంతా మహా పెద్దదైపోయి ఆ యొక్క విగ్రహాన్ని దంచి దంచి పొడి పొడిగా దంచేసి అదంతా కూడా గాలికి ఎగిరిపోయినట్టు మీకు కనపడింది మహారాజా అని చెప్పినప్పుడు, అవునవునని చెప్పేసి చాలా తన కళను గుర్తు చేసుకొని ఆ యొక్క భావాన్ని కూడా మరి దానియేలు నెబుకద్నెజర్కి తెలియచేసినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఈ చేతి సహాయము లేనటువంటి రాయి ఎవరు, ఏంటి ఈ విగ్రహాన్ని మొత్తానికి పొడిగా చేసి దంచేసి కళ్ళంలాగా ఎగరగొట్టేసినటువంటి ఆ యొక్క రాయి ఎవరు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ఒకనొక దినాన యాకోబు గారికి కూడా మరి అన్నను మోసం చేసి తండ్రిని మోసం చేసి మరి ఆ తండ్రి ఇంటిని విడిచిపెట్టి మరి మేనమామ గారికి ఇంటికి వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితుల్లో అక్కడ సగం దూరంలో మరి పొద్దుపోయిన తర్వాత ఆ పొలంలో నిద్రపోయినప్పుడు అతనికి ఒక రాయి దొరికిందంట. ఆ రాయి తలగడగా చేసుకొని నిద్రపోయాడంట. అయితే అక్కడ అతనికి ఒక దర్శనం కలిగింది. ఆకాశానికి భూమికి వేయబడిన ఒక పెద్ద నిచ్చెన, ఆ నిచ్చెనలో దేవదూతలు ఎక్కుతూ దిగుతూ ఉన్నటువంటి దర్శనాన్ని చూశాడు. ఆదికాండం 28:18 మనం చూసినట్లయితే అక్కడ ఆ భాగము మనకు కనిపిస్తూ ఉంటుంది. అయితే లేచి పొద్దున్నే లేచి ఆ రాయిని నిలిపి అది తలగడగా చేసుకొని పడుకున్నటువంటి ఆ రాయి మీద నూనె పోసి అక్కడ బేతేలు అనేటటువంటి పేరుని పెట్టినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాము. ఇంకా ఇక్కడ దేవుని యొక్క లేఖన బేతేలు అనగా అది దేవుని యొక్క మందిరము. అక్కడ ఒక మొక్కుబడి కూడా ఈ యొక్క యాకోబు గారు చేసుకున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాము. 28:20, నేను తిరిగి నా తండ్రి ఇంటికి క్షేమంగా వచ్చినట్లు దేవుడు నాకు తోడయుండి నేను వెళ్ళుచున్న ఈ మార్గములో నన్ను కాపాడి తినుటకు ఆహారమును ధరించుకుంటకు వస్త్రములను నాకు దయచేసిన యెడల యెహోవా నాకు తోడై ఉన్నాడని నేను నమ్ముతున్నాను. స్తంభంగా నేను నిలిపినటువంటి రాయి దేవుని మందిరమగును, మరియు నీవు నాకిచ్చు యావత్తులో 10వ వంతు నిశ్చయముగా నీకు చెల్లింతునని మొక్కుకొనెను. ఇక్కడ దేవుని యొక్క లేఖనాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే అక్కడ యాకోబు గారు ఒక చక్కటి మొక్కుబడి చేసుకున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాము. అంతేకాదు కనిపించినటువంటి దేవునికి అక్కడ మందిరం కడతానని కూడా తీర్మానం చేసుకున్నాడు. అంతేకాదు తనకిచ్చిన ప్రతి యావత్తులో కూడా 10వ భాగము దేవునికి ఇస్తానని కూడా మాట ఇచ్చి ఉంటున్నాడు. ఇంకా మనం దేవుని యొక్క లేఖనాన్ని గమనించినట్లయితే ఆ రీతిగానే యాకోబు మరి అక్కడ దేవుని మందిరం కట్టడానికి కానీ దేవునికి ఇచ్చే భాగం విషయంలో కానీ ఏది కూడా వెనుకాడకుండా మొక్కుకున్నది మొక్కుకున్నట్టుగా దేవునికి ఇచ్చినటువంటి అనుభవాలు కూడా మనము చూస్తూ ఉంటాం. చాలామంది మొక్కుకుంటారు కానీ ఇచ్చే కాడకు వస్తే అది వెనక తీస్తూ ఉంటారు. కాబట్టి దేవుడు కూడా మనకి వెనక తీస్తూనే ఉంటాడు.
ఇంకా మనం చూస్తే మొదటి సమయాలు 17వ అధ్యాయం 50వ వచనంలో చూస్తే దావీదు వస్తూ అన్నల యొక్క క్షేమ సమాచారాన్ని కనుక్కురమ్మని తండ్రి పంపించేటప్పుడు అక్కడ ఒక మరి ఆ యుద్ధ భూమికి వచ్చినప్పుడు గొల్యాతుతో ఇశ్రాయేలీలు తలపడలేక వెనుకకు పారిపోతున్నటువంటి సమయంలో అక్కడ ఉన్నటువంటి ఆ దావీదు వెళ్తూ ఒక 5 నున్నని రాళ్ళు తీసుకొని వెళ్ళాడంట. అయితే 5 ఒక్క రాయి మాత్రమే వడిసెల్లో పెట్టి విసిరేటప్పటికీ అది గొల్యాతు యొక్క నుదుటి తగిలి తల దిమ్మ తిరిగిపోయి బోర్ల పడినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాము. అంతకుముందు దావీదుని అంటాడు కదా, ఏంటి కుక్కనా నేను, కర్రేసుకొని వస్తున్నావు అని చెప్తూ ఉంటాడు. అయితే దావీదుకి ఎక్కడ బాధ కలిగిందంటే ఈ సున్నతి లేని ఫిలిస్తీయుడు ఇశ్రాయేలీల దేవుణ్ణి దూషించి ధిక్కరించి మాట్లాడుతున్నాడే అలా అని చెప్పేసేసి కోపం వచ్చేసి తను దిగాడు. నేను ఒకప్పుడు నా మందలో మరి ఎలుగుబంటి పడితే దాన్ని చీల్చేస్తాను, సింహాన్ని చీల్చేస్తాను అని చెప్తే సౌలు దగ్గర తీసుకొస్తారు, ఆయుధాలు ధరించమంటే ఇవి నాకు వాడుక కాదంటాడు. అయితే ఆ వడిసల్లో ఒక రాయేసి కొట్టేటప్పటికి నుదుటి తగిలేటప్పటికి బోర్లు పడతాడు. అయితే తన వరలో ఉన్నటువంటి కత్తిని తీసి ఆ గొల్యాతుని ముక్కుముక్కలు చేసి ఆకాశ పక్షులకి ఎగరవేసినట్లుగా మనం చూస్తూ ఉంటాం. ఆ తల తీసుకొని సౌలు దగ్గరికి వచ్చి ఉంటున్నాడు. ఒకప్పుడు మరి దావీదుని అన్నాడు, నిన్ను ముక్కుముక్కలు చేసి ఆకాశ పక్షులకి మరి ఎరగాయేస్తానని, ఎవరి నోట్లోంచి వచ్చింది వాళ్ళకే పలికిస్తూ ఉంటా జరిగిచ్చాడు దేవుడు. అయితే ఇంకా మనం చూస్తే 118వ కీర్తన 22వ వచనం చూస్తే ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తల రాయి ఆయను అని చెప్పేసి దేవుని యొక్క లేఖనం తెలియచేస్తుంది. ఇదే మాట 1 పేతురు 2:7 కూడా ఉంటుంది. అయితే అపొస్తల కార్యాల్లో కూడా ఈ మాట రాయబడి ఉంటుంది. కాబట్టి ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తల రాయి ఆయను. యేసు ప్రభుని లోకం అంతా కూడా నిషేధించారండి, లోకం అంతా కూడా తృణీకరించారు, విసర్జించారు. కానీ ఈరోజు ప్రతి ఇంట్లో ఏసై ఉన్నాడండి, ప్రతి వ్యక్తిలో ఏసై ఉన్నాడు. ఒకప్పుడు మరి నేను చిన్నపిల్లగా ఉంటున్నప్పుడు ఎక్కడో ఒకళ్ళు దేవుణ్ణి నమ్ముకుంటే వాళ్ళని వెలివేసేవాళ్ళు, చాలా భయంకరంగా శిక్షించేటటువంటి వారు, వాళ్ళతో సంబంధాలు లేకుండా ఒంటరిగా వాళ్ళని వదిలేసేవాళ్ళు. అలాంటి పరిస్థితుల్లో కూడా వారు దేవుని విడిచిపెట్టకుండా దేవుని మీదే విశ్వాసము కలిగి జీవించి ఎవరెవరైతే త్రోసివేశారో, ఎవరెవరైతే విసర్జించారో, ఎవరెవరైతే దేవుణ్ణి మరి లెక్క చేయట్లేదు వారందరి కొరకు ప్రార్థన చేస్తూ ఉండేవారు, వారందరూ ఒక్కొక్కళ్ళు యేసుప్రభుని నమ్ముకుంటూ ఉండేవారు. మా నాన్నగారు యేసుప్రభుని నమ్ముకున్న దినాల్లో కూడా ఇలాంటి పరిస్థితులు మేము ఎదుర్కొన్నాము. కానీ మమ్మల్ని విమర్శించిన వాళ్ళందరూ కూడా ఈరోజు యేసుప్రభుని నమ్ముకొని ఆయన బిడ్డలుగా మార్చబడి సేవ కూడా చేస్తున్నటువంటి బిడ్డలు ఉన్నారు. కాబట్టి విసర్జించిన రాయి మూలకు తల రాయి ఆయన అనేటటువంటి మాటను మనం జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి వారమే అంటున్నాం. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 4వ వచనంలో చూస్తే ఆ బండ క్రీస్తే అనేటటువంటి విషయాన్ని మనం గమనించవలసినటువంటి వారమే అంటున్నాం. ఆ రాయి, ఆ చేతి సహాయము లేనటువంటి ఆ రాయి ఎవరంటే యేసు ప్రభు వారు. అందరూ విసర్జించిన రాయి ఏంటంటే యేసు ప్రభు వారు. ఆ ఒక్క రాతితో సైతాన్ని గెలిచాడు దావీదు అంటే ఆ బండ మనకు దొరికినట్లయితే మనం కూడా ఈ లోకాన్ని జయించగలము, దేవుని రాజ్యాన్ని సంపాదించుకోగలమని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉంటున్నాను. ఇంకా మనం చూస్తే మత్తయి సువార్త 3వ అధ్యాయం 9వ వచనంలో దేవుడు రాళ్ల వలన అబ్రహామునకు పిల్లలను పుట్టింపగలడు. ఏమండి, రాళ్లలోంచి పిల్లలు ఎలా పుడతారండి అని ఆలోచన చేసినట్లయితే ఈరోజు అనేక మంది రాళ్లకు పూజించేవారే యేసు ప్రభుని నమ్ముకొని ఆ ప్రభు గురించి ప్రకటన చేస్తున్నారు. అనేక మంది బ్రాహ్మణులు మార్చబడుతున్నారు, అనేక మంది మంత్రజ్ఞులు మార్చబడుతున్నారు, అనేక మంది చేతపళ్ళు చేసినటువంటి వారు మార్చబడుతున్నారు, దొంగలు మార్చబడుతున్నారు, త్రాగుబోతులు మార్చబడుతున్నారు, నరహంతకులు మార్చబడుతున్నారు. కాబట్టి ఆ రాళ్ళు వలన దేవుడు ఏం చేస్తాడంటే అబ్రహామునికి పిల్లల్ని
పుట్టిస్తాడనేటటువంటి విషయం. ఇంకా మత్తయి 21వ అధ్యాయము 44వ వచనం చూస్తే, ఈ రాయి మీద పడువాడు తున్నకలైపోతాడు, ఈ రాయి ఎవరి మీద అయితే పడుతుందో వారు నలి చేయబడతారు అనే విషయాన్ని కూడా మనము గమనించవలసినటువంటి వారమై ఉంటున్నాము. ఈ రాయి ఎవరంటే, ఈ చేతి సహాయం లేనటువంటి రాయి యేసు ప్రభువారు. ఎవరైతే ఆయన మీద పడతారో వారు తొనకలైపోతారని చెప్పేసి దేవుని యొక్క లేఖనం తెలియచేస్తూ ఉంటుంది. ఆ రాయి ఎవరి మీద అయితే పడుతుందో అది వారిని నలి చేసేస్తుంది అని చెప్పేసి దేవుని యొక్క లేఖనం తెలియచేస్తుంది. ఇంకా 27వ అధ్యాయము 66వ వచనం చూస్తే, రాతికి ముద్ర వేసి సమాధిని భద్రపరిచిరి. యేసు ప్రభువారు చనిపోయినప్పుడు ఆ సమాధి మీద పెద్ద రాయి వేసి ఆ రాయికి ముద్ర వేశారటండి, సీల్ వేశారటండి. ఎవరి సమాధికైనా సీల్ వేసినట్టుగా చరిత్ర ఉందా అండి? యేసు ప్రభు సమాధికి సీల్ వేసి మరి ముద్ర వేసినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఇంకా మనం చూసినట్లయితే 19వ లోక 40వ వచనం చూస్తే, మీరు ఊరకుండిన ఎడల రాళ్ళు కేకలు వేయనని చెప్పాను. మీరు ఊరుకుంటే రాళ్ళు కేకలు వేస్తాయి. రాళ్ళకు పూజించే వాళ్ళు యేసు ప్రభు నమ్ముకొని ఆ రాళ్ళ లాంటి వాళ్ళు, రాళ్ళకు పూజించే వాళ్ళు రాళ్ళ లాంటి వాళ్ళని మరి 115వ దావీదు కీర్తనలో రాయబడి ఉంటుంది. ఆ రాళ్ళు, మీరు నోళ్ళు మూసుకుంటారు, చాలామంది దేవుణ్ణి నమ్ముకొని నోళ్ళు మూసుకుంటున్నారు, ఎవరికి ఏసే గురించి చెప్పరండి, అబ్బో అదేదో మహాప్రాధంలాగా. చెడ్డ మాటలు ఏవైనా తెలిస్తే ఆ మాటల గురించి ఎంత జాగ్రత్తగా తెలియజేస్తారో, కానీ మరి ఏసే గురించి మీరు చెప్పకుండా నోళ్ళు మూసుకుంటే రాళ్ళు కేకలేస్తాయని చెప్పి దేవుని యొక్క లేఖనము తెలియజేస్తూ ఉంటుంది. రాళ్ళకు పూజించే రాళ్ళు ఈరోజు అనేక మంది ఏసే దేవుడని ప్రకటన చేస్తున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఒకనొక దినాన యేసు ప్రభు వారు పేతురు కూడా చెప్తారు కదా, నువ్వు కేఫావి, నువ్వు రాయివి, నీ మీద నేను నా సంఘాన్ని కడతాను అని కూడా చెప్తాడు కదా. ఆ బండ క్రీస్తే కాబట్టి బండ మీద సంఘాన్ని కడతావు, క్రీస్తు మీద సంఘాన్ని కడతావు అని చెప్పేసి ఆ యొక్క శిష్యుడైనటువంటి పేతురుతో చెప్పినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఇంకా యోహాను సువార్త 1వ అధ్యాయము 42లో ఈ మాట వ్రాయబడి ఉంటుంది, నీవు కేఫావు అనబడతావు, రాయివు అనబడతావు అని. 8వ అధ్యాయం 7వ వచనంలో చూస్తే, మీలో పాపము లేనివాడు ఆమె మీద రాయి వేయుడి అని చెప్పేసి అంటాడు కదా. ఒక వ్యభిచారం చేత పట్టబడినటువంటి స్త్రీని ఊరు మొత్తం తలో రాయి పట్టుకొచ్చారు. ఎందుకంటే మోషే ధర్మశాస్త్ర ప్రకారం పాపము చేత పట్టబడినటువంటి వారిని రాళ్లతో కొట్టి చంపేయాలని ధర్మశాస్త్రం ఉంది కదా. ఏసై ఏం చెప్తాడో విందామనేసి ఏసై దగ్గరికి వారు రాళ్ళు పట్టుకొని వచ్చినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. అక్కడ ఏసై చెప్తాడు కదా, మీలో పాపము లేని వాడు ఎవడో మొట్టమొదట ఆమె మీద రాయి వేయండి అని చెప్పేసి అంటాడు అని నేల మీద రాస్తూ ఉన్నాడు. ఎవరిని ఏం రాస్తున్నాడో చూద్దామని ఎవరికి వారు వచ్చి చూస్తున్నటువంటి పరిస్థితుల్లో వాళ్ళ పాపాలు నేల మీద ఏసై రాసేస్తున్నాడు. అమ్మో అయ్యో నా పాపమే అని చెప్పేసి ఎవరికి వారు ఆ రాళ్ళు అక్కడ పడేసి వెళ్ళిపోయినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. అయితే యేసు ప్రభు వారు చెప్తూ ఉంటున్నాడు, అమ్మా నిన్ను ఎవరో శిక్షించలేదా అని అడిగినప్పుడు, లేదు ప్రభు, అమ్మ అని పిలిచినటువంటి ఆ పిలుపు ఆమె అంతరంగాన్ని మార్చివేసింది. అయితే యేసు ప్రభు వారు చెప్తున్నారు, ఇక మీదట పాపం చేయొద్దు అని చెప్పేసి అంటాడు. అంతే, అక్కడి నుంచి ఎప్పటికీ కూడా పాపం చేయకుండా ఆమె అనేక మందికి సువార్త చెప్పి సంఘాన్ని కట్టి అనేక మందిని మార్చేస్తుంటే ఈ లోపల ఏసై చనిపోయారు, పరలోకానికి వెళ్ళిపోయారు. అలాంటి పరిస్థితుల్లో ఆ రోజు ఏసై ఉన్నాడు బతికిపోయిందిరా, ఈరోజు చంపుదామని అనేక మంది మారిపోతున్నారని మరి ఇప్పుడు మళ్ళీ తలో రాయి పట్టుకొని వచ్చారు. వచ్చినప్పుడు అప్పటికి ఆమెకు ఒక 5 సంవత్సరాల పాపం ఉంది. ఆ పాప వైపు చూస్తూ ఏడుస్తుంది, ఒకవేళ నేను చచ్చిపోవడానికి సిద్ధంగానే ఉన్నాను కానీ నా పాప సంగతి ఏంటి అని ఆలోచన చేస్తూ ఏడుస్తూ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆ పాప తల్లిని ధైర్యపరుస్తుంది. అమ్మ ఏసై కొరకు చనిపోయే ఛాన్స్ వచ్చింది, చచ్చిపో,
నా సంగతి దేవుడు చూసుకుంటాడని చెప్పేసి ఆమెను ధైర్యపరిచినప్పుడు యేసే దేవుడు, యేసే లోకరక్షకుడు, యేసే పాప విమోచకుడు అని ఇంకా ఇంకా ప్రభువుని గురించి ప్రకటిస్తూ ఉంటుండగా తలో రాయి వేసి ఆమెను చంపేశారు. పెద్ద రాళ్ల కుప్ప ఆమె బాడీ మీద ఉంది. అయితే ఈ 5 సంవత్సరాల పాప వెళ్ళి ఆ రాళ్లలో ఒక రాయి తీసుకొని నిలబడి చెప్తుంది, యేసయ్య కోసం నేను ఒక పునాది రాయిని అవుతాను అని చెప్పేసి. ఆలోచన చేయండి, ఓ చిన్న పిల్లకు ఉన్నటువంటి జ్ఞానం మనకు లేకపోతుంది అన్నటువంటి ఆలోచన ఎప్పుడైనా వచ్చిందా మీకు? ఆలోచన చేయండి, 5 సంవత్సరాల పాప దేవుని కొరకు నేను ఒక పునాది రాయిని అవుతాను అని చెప్తుందండి. అలాగా మరి యేసు ప్రభు నమ్ముకోవడమే గొప్ప సంగతి కాదు, కానీ ఆ ప్రభువుని గురించి ప్రకటించాలా, ఆ ప్రభువుని మహిమపరచాలా, ఆ ప్రభు గురించి చెప్పకుండా నేను ఉండలేనని యేసయ్య శిష్యులు చెప్పారు కదా. మేము ఎవరినైతే చూసామో, మా చేతులు ఎవరినైతే తాకినాయో, ఎవరి స్వరం అయితే మేము విన్నామో, ఆ ప్రభువుని గురించి మేము చెప్పకుండా ఉండలేమని చెప్తున్నారండి. ఆలోచన చేయండి, మరి నువ్వెంతమంది చెప్తున్నావు ప్రియ సోదరుడు సహోదరి? ఆలోచన చేయండి ఒకసారి, నీ కొరకు ప్రాణం పెట్టిన యేసయ్య కొరకు, నీ కొరకు నిత్య జీవాన్ని సిద్ధపరిచిన యేసయ్య కొరకు, పాపం నుండి శాపం నుండి విడిపించిన యేసయ్య కొరకు నువ్వు ఎంతమందికి చెప్తున్నావు? ఆలోచన చేయండి. ఇంకా ఇక్కడ మనం చూసినట్లయితే 1 పేతురు 2:5 చూస్తే, మీరు సజీవమైన రాళ్ల వలె ఉండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుదురు అని చెప్తుంటున్నాడు. మీరు సజీవమైనటువంటి రాళ్లగా ఉండాలి. యేసయ్య నమ్ముకొని చాలామంది చచ్చిపోయిన వాళ్ళలాగా బతుకుతారు, పేరుకే బతుకున్నారు, కానీ మీరు కేవలం మృతులు అని చెప్తూ ఉంటాడు కదా మరి ప్రకటన గ్రంథం. అలాగే చాలామంది ఏం చేస్తున్నారంటే పేరుకే బ్రతుకున్నారు కానీ చచ్చిపోయిన వారుగా ఉన్నారు. కానీ ఇక్కడ చెప్తున్నాడు, మీరు సజీవమైన రాళ్ల వలె ఉండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుదురు. ఆత్మ సంబంధమైన మందిరముగా, మందిరము అంటే మంది కూడుకునే స్థలాన్ని మందిరము అని అంటారు. అక్కడ ఆది అపోస్తలుల కాలంలో మరి ఇక్కడ మనం చూసినట్లయితే మంది ఎక్కడెక్కడైతే కూడుకునేవారు, ఇంటింటా కూడుకునేవారటండి. ఆలోచన చేయండి, మందిరంలో కూడుకునేవాళ్ళు, ఎక్కడ స్థలం ఉంటే అక్కడ కూడుకునేవాళ్ళు, ఎక్కడ పడితే అక్కడ దేవుని గురించి వారు ప్రకటిస్తూ ఉండేటటువంటి వారు, ఇంటింటా రొట్టు విరిచేవారటండి. ఆ రోజు రోజుకి సంఘం అభివృద్ధి పొందుతూ సంఘంలో చేర్చబడేటటువంటి వారు. ఈరోజు ఎవరికాళ్ళు నాకెందుకు వచ్చిన గొడవలే, ఏదో గుడికి వెళ్ళి వచ్చేస్తే అది అయిపోతుందని. రక్షించబడిన ప్రతి ఒక్కరూ కూడా ఒక చెట్టుగా దేవుడు నాటాడు అంటే మరి నీ ద్వారా ఫలాలు కూడా చూడాలని ఎదురు చూస్తున్నాడు అనే విషయాన్ని ఎప్పటికీ కూడా మర్చిపోకూడదని ప్రభు పెరట మనవి చేస్తూ ఉంటున్నాను. మీరు సజీవమైన రాళ్ల వలె ఉండాలి, బ్రతికిన రాళ్ళు. చూడండి, బ్రతికిన చేప ప్రవాహానికి ఎదురీదుతుంది, చచ్చిపోయినటువంటి చేప ప్రవాహంలో కొట్టుకెళ్ళిపోతుంది. ఈరోజు చాలామంది చచ్చిన చేపలు ఉన్నాయండి, ప్రవాహంలో కొట్టుకెళ్ళిపోయేవారుగా ఉన్నారు, కానీ ఎదురీదేవారుగా లేరండి. ఆలోచన చేయండి, మీరు ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుదురు అని దేవుని యొక్క లేఖనము తెలియచేస్తూ ఉంటుంది. ఇంకా మనం చూస్తున్నట్లయితే ఇక్కడ అమూల్యమైనటువంటి రాయి సియోనులో స్థాపించుచున్నాను అని ఆయన అమూల్యమైనటువంటి వాడు అనే విషయాన్ని 1 పేతురు 2:6 మనం చూసినట్లయితే ఇక్కడ అమూల్యమైనటువంటి రాయి అటండి. యేసు ప్రభు ఏ రాయ? అమూల్యమైనటువంటి రాయి. రాళ్లలో చాలా మరి విలువైనటువంటి రాళ్ళు ఉంటాయి కదండి, ఆ రాళ్ళు ఉంగరాల్లో పెట్టుకొని చేయించుకుంటారు. అవి చేయించుకుంటే వారి జాతకమే మారిపోతుంది అటండి. ఆ రాళ్ళు చేతికి పెట్టుకుంటే జాతకం మారిపోతుందని చెప్తూ ఉంటారు కదా. మన రాత ముందే రాసేసాడు దేవుడు. ప్రతి వస్తువుకి ఒక ఎక్స్పైరీ డేట్ ఉన్నట్లుగా మనకి ఒక ఎక్స్పైరీ డేట్ కూడా ఆయన నిర్ణయించేసాడు. ఆ డేట్ మనకు తెలియక బ్రతికేస్తున్నాం, ఇది చేద్దాం అది చేద్దాం ఏదో చేద్దాం అని అనుకుంటూ ఉంటాము. ఇంకా చాలా కాలం బ్రతుకుతాము అని అనుకుంటూ ఉంటాము, కానీ మన మరణం ఎప్పుడో మనకి
తెలియదండి. అది ఆ సమయం ఎప్పుడు ఆసన్నం అవుతుందో ఎవరికి కూడా తెలియదు. ఒకవేళ తెలిస్తే దేవుడు మరణాన్ని మరుగు చేశాడు, ఒకవేళ తెలిస్తే ఆ సమయం వరకు కూడా బ్రతికి ఉండలేరు, ముందుగానే ఈ లోకాన్ని విడిచిపెడతారని మరి దేవుని యొక్క లేఖనం తెలియచేస్తుంది. యెషయా గ్రంథము 28:16 మనం చూసినట్లయితే, అక్కడ సియోనులో పునాదిగా ఆ రాతిని వేసిన వాడను నేనే అని చెప్తూ ఉంటాడు. ఇంకా మనం చూస్తే ఒకనొక దినాన యోబు గారు దేవుని దగ్గర మరపడుతూ ఉంటాడు కదా, మరి ఏం చేశామో, ఒకరోజే నాకు ఆస్తి అంతా పోవడం, తర్వాత నా 10 పిల్లలు చనిపోవడం, నా శరీరం క్షీణించిపోవడం, పురుగులు పట్టేయడం, ఇదంతా మరి స్నేహితులు వచ్చి ఆయన్ని నిందించడం, అవమానపరచడం, విమర్శించడం, తృణీకరించడం, ఇవన్నీ చూసి నోటి మాట ద్వారా అయినా సరే యోబు దేవుణ్ణి దూషించలేదంట, కానీ తన్ను తాను దూషించుకోవడం మొదలుపెట్టాడంట. అసలు నేను పుట్టిన దినం లేకుండా పోను, అసలు ఒక మగపిల్లాడు పుట్టాడనే రోజు లేకుండా పోను అని తన్ను తాను గురించి మరి దూషించుకుంటూ, ద్వేషించుకుంటూ, తృణీకరించుకుంటూ మాట్లాడుతున్నప్పుడు మరి 38 యోబు గ్రంథంలో చెప్తాడు కదా, యోబు నేను నీకు ఒక ప్రశ్న వేస్తాను, నువ్వు నా దానికి జవాబు చెప్పు అంటాడు. చూడండి, దేవుడు మనం 1000 వేసినా జవాబు చెప్తాడేమో, కానీ ఆయన వేసే ఒక్క ప్రశ్నకు కూడా మనం జవాబు చెప్పలేమండి. మన దగ్గర జవాబు లేదు, ఆయన దగ్గర ఉన్నాయి బోలెడు జవాబులు ఉన్నాయి. అయితే నేను భూమికి పునాది వేసినప్పుడు నువ్వు ఎక్కడున్నావు? ఉదయ నక్షత్రాలు పాటలు పాడినప్పుడు నువ్వు ఎక్కడున్నావు? భూమికి స్తంభాలు పాదులు వేసినప్పుడు నువ్వు ఎక్కడున్నావు అని అడుగుతూ ఉంటాడు కదా. అలాగే ఇక్కడ సియోనులో పునాది రాతిని వేసిన వాడను నేనే అని చెప్తూ ఉంటాడు. ఇంకా ఆయన పరిశోధింపబడిన రాయటండి. ఆయన తెలుసుకోవాలంటే చాలా పరిశోధనలు చేసి 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 చాలామంది దేవుణ్ణి తెలుసుకున్నటువంటి వారు ఉన్నారు. ఆయన పరిశోధించబడినటువంటి రాయి అంట, అమూల్యమైన తలరాయి. ఆయన ఇంకా ఎలా అంటాడటండి, అమూల్యమైనటువంటి తలలో మణి ఉందంటారు, చూసారా ఎప్పుడైనా విన్నారా? పాముకి అయితే ఉంటుంది, కానీ కొంతమంది మనుషులు కూడా ఉంటుందటండి, తలలో మణి ఉందని చెప్తూ ఉంటారు, జాతకాలు చెప్తూ ఉంటారు కదా. కాబట్టి ఆ తలలో మణి ఉన్న వారు ఎవరంటే ఈ అమూల్యమైన రాయి తలలో ఉన్నటువంటి వారు, యేసుప్రభుని కలిగినటువంటి వారే. ఆ యేసుప్రభు బిడ్డలుగా మార్చబడి మీరు దైవాలు అంటాడు. నేనే దేవుని కాదు, నన్ను నమ్ముకున్న వారు అందరూ దేవుళ్ళే అన్నట్టుగా చెప్తాడు ఆయన, అంత ధైర్యపరుస్తూ ఉంటాడు ఆయన. కాబట్టి ఇంకా మనం చూస్తే బహు స్థిరమైన పునాది అయిన మూలరాయి అయి ఉన్నాడు అని చెప్తూ ఉంటాడు. ఇంకా మనం ఇక్కడ దేవుని యొక్క లేఖనాన్ని మనం గమనించినట్లయితే విశ్వసించినటువంటి వాడు కలవరపడడు. చాలామందికి విశ్వాసం సరిగా ఉండదండి, కలవరపడిపోతూ ఉంటారు. ఎవరు ఏ మాట చెప్తే ఆ మాట వినేస్తూ ఉంటారు, నమ్మేస్తూ ఉంటారు. కానీ నరులను నమ్ముకున్న కంటే యెహోవాను ఆశ్రయించటం మేలు అంటాడు, రాజులను నమ్ముకుంటే కంటే యెహోవాను ఆశ్రయించటం మేలు అని చెప్తూ ఉంటాడు. మనుషుల మాటలు నమ్మడం కాదు, దేవుని మాటలు నమ్మాలి. అందుకే అంటాడు మరి ఈ యొక్క 9:9 చూసినట్లయితే 4 ప్రతి సహోదరుడు తన సహోదరుని కొంప ముంచుతాడు, ఏ సహోదరుని కూడా నమ్మొద్దు అని చెప్తూ ఉంటాడు. ప్రతి సహోదరుడు తంత్రగొడ్డి తన సహోదరుని కొంప ముంచేవాడే అంటున్నాడు. కానీ దేవుడు మాత్రము అలాంటి వాడు కాదండి. మునిగిపోయినటువంటి వారిని పైకి తేల చేసేటటువంటి వాడు. అప్పుల్లో మునిగిపోయారా, మరి సమస్యల్లో మునిగిపోయారా, అనారోగ్యంలో మునిగిపోయారా, లేకపోతే రకరకాల మరి పాపాల్లో మునిగిపోయారా, ఎలాంటి వారిని అయినా సరే ఆయన పైకెత్తేటటువంటి దేవుడు. ఇక్కడ దేవుని యొక్క లేఖనాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం, చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాగణుడానికి స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటున్నాను. సర్వశక్తిమంతుడానికి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ఆయన నాయన నా తండ్రి, నా రాశి, నా ప్రభు, చేతి సహాయం లేని రాయి అయ్యా, భూతలం అంత మహాపర్వతమైందని ప్రభు. ఈరోజు నా తండ్రి, నాయన నా రాశి, పురుషునితో సంబంధం లేకుండా మీరు ఈ లోకానికి వచ్చి ప్రభు పరిశుద్ధ గర్భము ద్వారా
అయ్యా నాయన, కుమారుడుగా ఈ లోకంలో జన్మించి భూతలమంతా ప్రకాశమానమైనటువంటి నీ వెలుగు చేత నింపుతూ అనేక మంది నిబడలుగా చేసుకుంటూ ప్రపంచమంతా కూడా నాయన నీ నామ మహిమపరచబడుతూ ఉంటుండగా ప్రభువా, ఇంకా ఎవరైనా నిన్ను అంగీకరించని వారు ఉన్నట్టయితే ఈరోజైనా వారి హృదయంలో మీకు చోటిచ్చి మీ బిడ్డలుగా మార్చబడి మీ వెలుగులోకి వచ్చి నాయన నా తండ్రి నీ నామ గ్రంథ కొరకు జీవించటకు సహాయం చేయమని ఏసే పేట అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్.